ది మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్నాసి రాజారావు 5వ వర్ధంతిని శనివారం ఉదయం మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఫారెస్ట్ ఎకోహిల్ పార్కులో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రతినిధులు, సభ్యులు రాజారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మీ ఎల్ఈడి టీవీ రిపేరా? డోర్ సర్వీస్ కోసం వెంటనే 868-66-333-333 కు కాల్ చేయండి. ఫారెస్ట్ ఎకోహిల్ పార్క్ లో శనివారం వేకువ జామున వాకర్లు నడక అనంతరం విశ్రాంత కూడలికి చేరుకున్నారు. ది మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్నాసి రాజారావు 5వ వర్ధంతిని పురస్కరించుకొని వాకర్లు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పుప్పాల కోటేశ్వరరావు, వేసం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పెద్దిరాజు, కోశాధికారి గోలి బాలమోహన్, అసోసియేషన్ సీనియర్ సభ్యులు అందరూ రాజారావు చిత్రపటం వద్ద పూలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజారావు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజారావు వ్యక్తిత్వం ఎంతో గొప్పదని సీనియర్ సభ్యులు శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో నేచర్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పాల్గొని రాజారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. ధర్నాసి రాజారావు గారు ఆ వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే అందరినీ కలిగిపోయే మనస్తత్వం, నిష్కలంకమైనటువంటి మనస్సు, తన మనసులో ఏమి దాచుకునేవాడు కాదు. ఆయన చేసిన ఈ అసోసియేషన్ చేసిన సేవ అమోఘం. దాని గురించి మాటల్లో మనం చెప్పలేము. మనం చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ యొక్క అసోసియేషన్ని నిర్మించిన వాళ్ళు ఫౌండర్ ఆయన. దానిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున ఈ విధంగా అసోసియేషన్ విరాజిల్లుతూ ఉందంటే ఆయన పెట్టినట్టు, ఆయన నిర్మించినటువంటిది. ఆయన ఈ రోజున పైనుంచి చాలా ఆనందపడతా ఉంటాడు. ఆయన ఒక కార్యక్రమం కానీ మొదలుపెట్టేట్లయితే ఒక కాగితం, ఒక పుస్తకం పట్టుకొని ప్రతి వాళ్ళని సభ్యత్వ రుసుము కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఏ కార్యక్రమాలైనా ఆయన ముందుండి నడిపేవాడు. ఆయన విషయంలో అసోసియేషన్ కూడా నిబద్ధతగా ఆయన అయితే చాలా గౌరవంతో ఉండేది. ఆయన అకస్మాత్తుగా ఆయన చనిపోవడం మా అసోసియేషన్కి చాలా లోటు. ఎందుకంటే ఆరోగ్యంగా అసలు ఎట్లాంటి అటాన్మరణం. మేము వాకింగ్కి వచ్చాం, వాకింగ్కి వచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తే వస్తున్నాడండి బ్రష్ చేసుకుని అన్నాడు. ఎమ్మటే ఆ దుర్వార్త వచ్చింది, ఆయన చనిపోయాడని. మేము చాలా కుంగిపోయాము, చాలా బాధపడ్డాము. కానీ ఆయన లోటు వాళ్ళ కుటుంబానికి కూడా మేము తీర్చలేము, అసోసియేషన్ కూడా తీర్చలేము. కానీ ఆయన ఆశయాలని, ఆయన ఏదైతే తలపెట్టాడో, ఆ రోజున ఆయన తలపెట్టినప్పుడు 18 మంది సభ్యులు, 20 మంది, టోటల్ 30 మంది సభ్యులు ఉండేవాడు. ఈరోజు అదే సభ్యత్వం 160 సభ్యత్వానికి వెళ్ళింది. ఆయన చేసిన కృషి ఈ అనుపమానం. కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం ఇలానే మనం ఆయన్ని స్మరించుకుంటూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాను. మన ప్రసిద్ధి గారిని కూడా. మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్నాసి రాజారావు గారు మరి మరణించినటువంటి ఈ యొక్క రోజుని వర్కర్స్ అసోసియేషన్ వారు జరుపుకోవడం చాలా మంచిది. అయితే 5 సంవత్సరాల క్రితం ఆయన అడస్మరణగా ఆయన మరణించడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్కి ఆయన ఒక మూల స్తంభం. ఆ మూల స్తంభం పోవటం అసోసియేషన్కి చాలా లోటు, చాలా లోటు. అదేవిధంగా అసోసియేషన్లో రాజారావు గారి పక్కన నల్గొండ సాంబశివరావు గారు కూడా ఉండేవాడు. ఆయన కూడా ఒక మూల స్తంభం. ఈ మూల స్తంభాలు పోవటం వల్ల చాలా చాలా లోటుగా ఉంది అసోసియేషన్కి. ఈ యొక్క అసోసియేషన్లో ఈ యొక్క రాజారావు గారు చూపినటువంటి మార్గంలో అందరూ పయనించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించక ముందు కూడాను మా గ్రూప్ నాకు 35 సంవత్సరాలుగా మేము వాకింగ్కి వస్తున్నాం. అప్పుడు అసోసియేషన్గా మేమేం ఫామ్ చేయలేదు, కానీ అందరం ఒకే యూనిట్గా ఉండేవాళ్ళం. అప్పుడు కూడాను ఈయన్నే మేము ప్రెసిడెంట్గా భావించేవాళ్ళం.
తర్వాత కొంత కాలంగా సభ్యులు ఎక్కువగా చేరటం అందరూ కలవటం అప్పుడు అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించడంలో కూడాను వ్యయ ప్రయాసాలు కూడాను మొత్తం రాజారావు గారి పూనుకొని అన్ని చేసేవాడు సన సొంత డబ్బులతో చేశాడు ఈ అసోసియేషన్ ఫామ్ చేసింది తన సొంత డబ్బులతో ఎవరి డబ్బు లేదో తెలియదు అలాంటి వ్యక్తి ఏ రోజైనా వాకర్స్ కనుక ఎక్కువ కనుక ఆ రోజు వస్తే ఆయనకి ఆనందం వేసేది ఆహా చాలా మంది వచ్చారు మన సభ్యులు వాళ్ళని ఆ రోజు టిఫిన్ కార్యక్రమం పెట్టేవాడు మరి అట్లాంటి ఉన్నతమైన మనసున్న వ్యక్తి ఆయన అంత చక్కగాను ఏ రోజు కూడాను లెక్కలు కావాలంటే మేము వాళ్ళ లెక్కలు చెప్పేవాళ్ళు మేము వద్దని గోలు చేసేవాళ్ళం అయినా లెక్కలు చేయాల్సిందే మీరు వినాల్సిందే అని చెప్పేవాడు అంత చక్కగా ఆయన అసోసియేషన్ నడిపాడు అయితే అకాల మరణంతో మనల్ని విషాదానికి గురి చేశాడు ఆయనకు ఆయన ఆత్మకు పూర్తిగా శాంతి చేకూరాలని భగవంతు ప్రార్థిస్తూ విరమిస్తున్నా. వాకర్స్ అసోసియేషన్ ఇంకా ముందు ముందుకి ఎదగాలని ఈ రోజున మన శాంటోరియంలో చేస్తూ ఉండేవాళ్ళమే ఆ రోడ్లో ఈ రోజులో ఇది భయంకరమైన ముళ్ళకంపు ఉండేది. ఈ ముళ్ళకంపులో మనల్ని అక్కడ ఆపేసినప్పుడు అన్న మన పరిస్థితి ఏంటి మనం ఆగిపోదామా ఏంటంటే అబ్బాయి ఎవరు ఆగిపోవద్దు మేము వెళ్ళి మేము దీన్ని తీసుకొచ్చి మన నా దగ్గర జేసీబీలు ఉన్నాయి ఆ జేసీబీలతో నేను చిన్న దారి చేస్తాను మీరు రండి అని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించాడు. అట్లాగే మన సాంసరా గారు ఉండేవాళ్ళు సాంసరా గారు వాళ్ళిద్దరూ విజయవాడ చాలా సార్లు వాళ్ళ బళ్ళేసుకుని తిరిగి ఈ రూపురేఖలు రావడానికి ముందుండి నడిపించిన రాజారావు గారి అన్నగారికి శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతగానో సానుభూతి తెలియజేస్తూ ఈ సెలవు తీసుకో. ఈరోజు రాజారావు బాబాయ్ 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాకర్స్ అసోసియేషన్ పెద్దలకి వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ మా హృదయపూర్వక కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవటం నిజంగా మా కుటుంబాల పరంగా దురదృష్టకరం. అలాంటి వ్యక్తికి ఆత్మ శాంతించాలని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి మరియు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్ రాజారావు గారు 2 నిమిషాలు మౌనం పాటించండి. రాజారావు గారి 5వ వర్ధంతిని పురస్కరించుకొని